స్వాగతం. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఉదయం ప్రజలు చాలా చోట్ల రోడ్డు పైకి వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ప్రధాన రహదారులైన సిద్ధాంతం, మాట్టేరు, ఆచంటలో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అత్యవసరం కోసం వచ్చేవారు కొందరైతే ఎలా ఉందో చూద్దామని వచ్చే యువకులు ఉన్నారు. గుంపులు గుంపులుగా రోడ్డుపైకి జనం చేరడం, అదే సమయంలో కేంద్రం కూడా తీవ్రంగా హెచ్చరించడంతో ఉదయం 10 గంటల తర్వాత పోలీసులు అప్రమత్తమై రోడ్డుపైకి తిరుగుతున్న వాహనాలు నియంత్రించారు. లాక్డౌన్ అమలు చేసేందుకు 6 గంటల వరకు ఎవరూ బయటికి రావడానికి వీలు లేదన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉల్లంఘనలు దాటిన వాహనదారులకు ద్విచక్ర వాహనాలు, ఆటో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించడంతో ఎక్కడ వారు అక్కడే నిలిపివేశారు. బండి ఎలా లేదు, కట్టండి కట్టండి మేడం, కట్టాలి మీరు కట్టినమ్మా మేడం, మెజర్ కట్టండి, శక్తి పరిధి ఏదమ్మా కదా జాగ్రత్త. రిపోర్ట్ చూస్తావా ఇది ఓకే థ్యాంక్ యూ. మీరా బండి దాన్ని చేసి ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఇప్పుడు చెప్తున్నాను కోసమండి. Thank you.
వాడినా కుడు కట్టకుండా, అదే చెప్తున్నాను అబద్ధం వాడినా కట్టకుండా, మీ ఇష్టపదరు అబ్బాయి లేదు అవన్నీ చెప్తున్నా, అబద్ధం వాడినా కట్ట చెప్పాలి. పండగ ఆపేయరా, జాతరలు ఆపేసుకున్నారు, గుళ్ళో ఎవరు వెళ్తలేదా, పెద్దలు దేవస్థానం మూసారా, ప్రభుత్వ అధికారులు అందరూ 37 వరకు షట్డౌన్ పెట్టారా, ఏ మీకు మాత్రం తెలీదా, చదువుకురా, అందరు చదువుకుని స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, తెల్లారలేదు చీకడిగానే ఉంది, తిరిగి వస్తున్నారు. అయ్యింది అక్కడ తూపుకుండా వచ్చేది అండి. అసలు కూడా వచ్చేది.